ఏ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పేరు గుష్ట. ఈరోజు కర్నూలులో అతి ఫేమస్ అయిన వ్యక్తి ఎవరో మన దగ్గర ఉన్నారు, తెలుసుకోదా ఇస్మార్ వినోద్. ఒక్కసారి అన్న గురించి, అన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎట్లా ఫేమస్ అయ్యాడు యూట్యూబ్లో, టిక్టాక్లో ఫేమస్ కాలే కూడా, అన్న యూట్యూబ్లో ఎట్లా ఫేమస్ అయ్యాడు, ఎవరు సపోర్ట్ చేసుకొని ఫేమస్ అయ్యాడు, ఏంటి కథ ఒకసారి అన్న తెలుసుకున్నాం. హాయ్ అన్న. హాయ్ అక్క. అన్న మీ పేరు ఏం పేరు అన్న? అంటే దాంట్లో ఇస్మార్ట్ వినోద్ అంటే మీరు యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఇస్మార్ట్ వినోద్. మీ పేరు అక్క? భారతి. అంటే మీరు యూట్యూబ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? అంటే ఎవరు చెప్పారు ఇట్లా మీరు యూట్యూబ్లో రావాలని? అంటే వీడియోస్ చూసారు. అంటే మీకు ఇంకా ఎవరైనా యూట్యూబ్లో ఫస్ట్ సపోర్ట్ చేస్తారా? ఇట్లా ఫేమస్ సపోర్ట్ అంటే రాజు అని స్వాతంత్రం నాకు హెల్ప్ అయింది అనుకుంటాను. అంటే ఆ వచ్చిన తర్వాత ఆ వీడియో కొన్ని వ్యూస్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఆ తర్వాత నా వీడియోస్ యూట్యూబ్ అనేది బయట రికమెండ్ చేసింది మా దేవుడి దయవల్ల జనాల దక్కింది. ఇంతకుముందుకు యూట్యూబ్లో ఫేమ్ కాకముందుకు ఇంతకుముందుకు ఏం చేసేటప్పుడు మేము పూర్వంగా అంటే ఇద్దరు అప్పుడు అంటే మీకు పెళ్లి కాకముందు కన్నా అంటే ఇప్పుడు మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు? అంటే మీరు పెళ్లి అయినాక యూట్యూబ్ ఛానల్ పెట్టినారు, పెళ్లి కాకముందు? పెళ్లి అయిన తర్వాత. బట్ యూట్యూబ్ పెట్టుకున్నాక మీకు ఒక లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. యూట్యూబ్ అంటే కూడా ఇదే ఫస్ట్ ఛానల్ అయితే కాలేదు. అంటే మీకు మెయిన్ ఛానల్ ఏది? ఇప్పుడు ఇది ఇస్మార్ట్ మెయిన్ ఛానల్ ఇది నిలబెట్టింది. తర్వాత అంటే కొన్ని మీకు కామెంట్స్ పెడుతున్నారు, కొన్ని దానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టగలరు మీరు? మీ యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్ ఏం ఛానల్ అంటే ఆహా అట్లా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంత వీళ్ళిద్దరు కలిసింది కదా ఇంత అంటే ఒక డోర్ ఫోర్ ఒకరితో మాట్లాడదు ఇప్పుడు కామెంట్స్కు బ్యాడ్ కామెంట్స్కు మీరేమి ఇస్తున్నారు కదా? అంటే ఏ యూట్యూబ్ అయినా ఇప్పుడన్నా ఫేక్ పెట్టైనా మన ఇంటి పక్కన వాళ్ళు అయినా కూడా ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళు కూడా పెట్టేదారు ఉంటారు. దేవుడి దయ వల్ల నీకు కనుకనే తక్కువ ఒకవేళ ఉన్నా కొన్ని అంటే ఇంకా యూట్యూబ్ పెట్టినాక మీకు లైఫ్ ఎక్కువ సంతోషంగా అంటే మీ ఊరోళ్ళు ఏమన్నా అప్పుడు కొంతమంది చూస్తుండే టీకాలు ఎప్పుడు వీడియో చూసి వాళ్ళు స్టార్టింగ్ ఎప్పుడైతే నా మొదటి జీతం అని వీడియోలు పెట్టాను అంటే మీ మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ పేరెంట్స్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే ఏం అంటే మీ పేరెంట్స్ ఎక్కడ ఉండదు? అంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన అంటే అక్కడ కొంచెం ఎందుకంటే మనం ఆలోచన అంటే మనం కూడా మనం ఇప్పుడు మనకు తెలిసిందో మనకి ఎంత వస్తుంది డబ్బు, ఎందుకు పేరెంట్స్ని కష్టపడాలా నా ఆలోచన. అంటే కొంతమంది పేరెంట్స్ ఏమంటారు ఇంకా ఇంటికాడ పొద్దు పోదు కుదరా పోయి డబ్బు లేకుండా పోయి పొలాలలో అట్లా టైం పడుతుంది. అంటే అక్క మీరే ఎవరక్క? సొంత సొంత అంటే లవ్ మ్యారేజ్ అంటే అక్కడ ఎట్లా పట్టుకున్నా అంటే టిక్టాక్ లో ద్వారానే కొంచెం ఇంకా లాస్ట్ మూవీ టిక్టాక్ మూవీలో మిమ్మల్ని కలపలేక టిక్టాక్ నడిచింది మెసేజ్ పెట్టి నేను తీసుకోలే లాస్ట్ మూమెంట్ లో ఒకసారి మెసేజ్ చూసి ఇంకా తను 1-0
ఇప్పుడు మేము రోడ్ల మీద పెళ్లి చేసేస్తున్నాం. అంటే మీ లవ్ స్టోరీ ఎక్కడి నుంచి పడుతుంది? అది పక్కన మీ లవ్ స్టోరీ అంటే మా ఛానల్లో ప్రతి ఒక్కరు చూసిన లవ్ స్టోరీ రాస్తారు అని. ఇప్పుడు మీ గురించి ఎవరు, మీరు ఎక్కడ, చాలా మంది ఇంటరెస్ట్ ఎవరు వాళ్ళు మీ దగ్గర, మీరు మీకు వచ్చింటా కానీ ఎవరు పోలే మీరు ఎప్పుడు? అంటే ఇప్పుడు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. అంటే ఆహా మీరు ఎక్కడ కలిసారు? అంటే ఇక్కడ కాలేజా లేకపోతే పని పోయేటప్పుడా? ఇంటర్ స్కూల్ అంటే ఇంకా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇంకా తెలియదు ఏముంది. ఓకే ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి మా ఫ్యామిలీకి అందరికి. ఫ్రెండ్స్ ఫేస్బుక్ స్టార్ అన్నయ్య మా దగ్గర రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు వచ్చారు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ స్టార్ ఛానల్ని. థ్యాంక్స్ అన్నయ్య ఇక్కడ వచ్చినందుకు. అండ్ మన వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నయ్యని ఎంకరేజ్ చేయండి. ఓకే గైస్ చూశారు కదా ఇస్మార్ట్ వినోద్ ఛానల్లో ఒక రేంజ్కి వెళ్ళింది. ఆ రేంజ్కి ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోతుందని నా ఆశ ఉంది. ఎందుకంటే ఒక్కసారి యూట్యూబ్లో క్లిక్ అయితే దాన్ని 50 తోడు ఎవరు ఉన్నారు, బట్ హ్యాక్ చేసుకోవాలంటే కానీ 50 తోడు ఎవరు ఉన్నారు. బట్ మెయిన్ అయ్యో ఒకటే చెప్తున్నా, యూట్యూబర్స్ ఫేమస్ అయిన వాడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, మీరు మీ శత్రువులు మీ పక్కనే ఉంటారు, మీ మొబైల్స్ ఎవరికి ఇవ్వడు, మీ శత్రువులు మీ పక్కనే ఉంటారు. నీకు తెలిసింటే చాలామందికి, ఎందుకంటే నేను కూడా చాలా మొత్తం చూసొచ్చా, ఎందుకంటే కొన్ని సార్లు కూడా చూసేసా. మెయిన్ యూట్యూబర్స్ మీకు చెప్తున్నా, మీ మొబైల్స్ ఎవరికి ఇవ్వద్దండి, మీ మెయిల్ ఐడి ఒకరిని కూడా కాపీ చేయొద్దండి. ఓకే గాయస్ ఇంకా చూసారు కదా ఇస్మార్ట్ నేను లవ్ చూసి అర్థం. ఎంత 5 నిమిషాలు వచ్చిందా? 8 నిమిషాలు వచ్చింది. 8 నిమిషాలు సెకండ్ లేదా